భీమ్లా నాయక్ బెనిఫిట్ షోలు అదనపు షోలు చేసినా టికెట్ ధరలు పెంచినా థియేటర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు విక్రయించాలని ఆమె అన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి భీమ్లా నాయక్ టికెట్లు విక్రయించిన వారిపై చట్టరీతి చర్యలు తీసుకుంటామని థియేటర్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. అందరికీ రెవెన్యూ స్టాఫ్కి కానీ పోలీస్ సిబ్బందికి కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా సినిమా థియేటర్ ఓనర్స్కి కూడా ఎవరు కూడా మనకి హైయర్ రేట్స్ అమ్మకూడదు అనేది ఒకటి. ఏదైతే రేట్లు చేసి నిర్ణయించారో జాయింట్ కలెక్టర్ నిర్ణయించిన రేట్ల ప్రకారమే వాళ్ళు టికెట్స్ అమ్మాల్సి ఉంటుంది. రెండోది వచ్చేసి బెనిఫిట్ షోస్కి మనం ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి జిల్లాలో ఏ థియేటర్ యజమానులు కూడా బెనిఫిట్ షో కానీ ఎక్స్ట్రా షో కానీ వేయడానికి వాళ్ళకి అనుమతి లేదు. మూడోది వచ్చేసి బ్లాక్ మార్కెటింగ్. రేపు మనము టీమ్స్ని కూడా పెట్టేసి మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా థియేటర్ ఓనర్స్ బ్లాక్ మార్కెటింగ్ని ఎంకరేజ్ చేయకూడదు. అయితే ఈ త్రీ కండిషన్స్ని పెట్టి రెవెన్యూ సిబ్బందికి, ఇటు పోలీస్ సిబ్బందికి, అటు థియేటర్ యజమానులకు కూడా ఆల్రెడీ మనము ఆదేశాలు జారీ చేసి ఉన్నాము. ఎక్కడైనా కూడా వీటికి డివియేషన్ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.